ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. తేజ దర్శకత్వంలో కాజల్ బెల్లంకొండ శ్రీనివాసుల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీత. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 5 రోజులను పూర్తి చేసుకోగా ఏమాత్రం ప్రభావం చూపని కలెక్షన్లను సాధిస్తూ షాక్ ఇస్తుంది ఈ సినిమా. సినిమా వర్కింగ్ డేస్ లో కూడా స్లో డౌన్ అవ్వడంతో త్వరలోనే పూర్తి రన్ ను కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 5వ రోజు మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 26 లక్షల షేర్ను వసూలు చేయగా టోటల్ గా 5 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో 4.06 కోట్ల షేర్ను వసూలు చేసింది ఈ సినిమా. ఇక 5వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 29 లక్షల వరకు షేర్ను వసూలు చేసింది ఈ సినిమా. దాంతో 5 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 4.83 కోట్ల షేర్ను వసూలు చేసింది. సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 14.7 కోట్లకు అమ్మగా 15.7 కోట్ల టార్గెట్ లో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజులు ముగిసే సమయానికి టోటల్ వరల్డ్ వైడ్ గా 7.6 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా సినిమా మరో 10.87 కోట్ల షేర్ ను వసూలు చేస్తే బ్రేక్ ఇవన్ ను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం సినిమా పరిస్థితిని చూస్తుంటే అది దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వగా బెల్లంకొండ శ్రీనివాస్ ఖాతాలో మరో ఫ్లాప్ గా మిగిలిపోయింది. కెరీర్ లో ఇప్పటి వరకు నికార్సిన హిట్ కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో ఆ మార్కును అందుకుంటాడు అనుకున్నా కానీ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచింది బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ. మరి ఫైనల్ గా సినిమా సెకండ్ వీక్ లోనైనా ఏమైనా జోరు చూపి కొద్ది వరకు హోల్డ్ చేస్తుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.